నేతను తగ్గించాలి, తగ్గించాలి. గత 20 సంవత్సరాల నుంచి మేము కేబుల్ రంగంలో ఉండి 30 రూపాయల నుండి ఇప్పుడు 180-200 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వము ఈ ట్రాయ్ విధానాన్ని తీసుకొచ్చి టారిఫ్ ఆర్డర్ పేరుతో ఈ బ్రాడ్కాస్టర్లని తర్వాత వాళ్ళ రేట్లని పెంచుకోవడం అని వాళ్లకు ఒక్కొక్క ఛానల్కు 4 రూపాయలు 5 రూపాయలు ఉన్న ఛానల్ ఇప్పుడు 19 రూపాయలకు పెంచారు. ప్రతి ఛానల్ 19-20 రూపాయలు పెరుక్కుంటా పోతే ఈ వినోదాన్ని సామాన్య పౌరుడు చూడలేడు. ఇప్పుడు 200 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది అంటే అందరూ చూడగలుగుతున్నారు. రేపు జనవరి 1 నుంచి ఈ 200 రూపాయలది 300, 400, 600 రూపాయలకు అయ్యే అవకాశం ఉంది. కావున దీన్ని టారిఫ్ ఆర్డర్ని తర్వాత బ్రాడ్కాస్టర్ను నియంత్రించి ఆ రేట్లను తగ్గిస్తే సామాన్య మానవుడు కూడా వినోదానికి దూరం కాదు. కాబట్టి మా ఆపరేటర్ల బాధ, తర్వాత వినియోగదారుల బాధ అర్థం చేసుకొని ట్రాయ్ విధానాన్ని తర్వాత టారిఫ్ ఆర్డర్ని వెనక్కి తీసుకొని సామాన్య మానవుడు కూడా టీవీ వినోదానికి దూరం చేయకూడదని మా విన్నపం. మొత్తం కేబుల్లో ఉన్న నెలసరి బిల్లు 180 కట్టడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు జనవరికి వెళ్ళి పెంచుతుర్రు అంటే కట్టడం చాలా అందరికి ఇబ్బందిగా ఉంటుంది. నాకు దాని గురించి తగ్గించాలని. ఇది ఇప్పుడున్న విధానంగానే 180 రూపాయలు లాగానే అయితే అందరు కట్టుకోగలుగుతారు, లేదంటే అందరు కలెక్షన్ తీసుకుంటారు. సామాన్య మాల టీవీ అనేది ఉండదు ఇంకా.